తెలంగాణ రాష్ట్ర విభజనకు ముందు అక్కడ అసలు సచివాలయం గురించినటువంటి వాదం వచ్చింది గతంలో కాంగ్రెస్ పార్టీ టైంలో ఏడాదికో ముఖ్యమంత్రి మారుతూ ఉండటం అప్పుడు రాజశేఖర్ రెడ్డి గెలిచారు అప్పుడు సెక్రటేరియట్ బాగానే ఉంది కొన్ని మార్పులు చేర్పులు చేశారు కొత్త బిల్డింగ్ కట్టడం డి బ్లాక్ ఆ తర్వాత మిగతా బ్లాక్లు బాగు చేయడం అట్లాగే సి బ్లాక్ పైన కొన్ని ఏర్పాట్లు చేయడం ఇదంతా జరిగింది ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కూడా అక్కడ కట్టించుకున్నారు పంజాగుట్ట దాటిన తర్వాత అటు వెళ్ళేటటువంటి ప్లేస్లో సీని కట్ చేస్తే రాజశేఖర రెడ్డి ఆ తర్వాత తొందరగా చనిపోయారు దాంతో క్యాంప్ ఆఫీస్ వాసుదోషం అని ఒక ప్రచారం జరిగింది సచివాలయం వాసుతోషం అని ఒక ప్రచారం జరిగింది అయితే సచివాలయంలో ఆ వాసుతోషాలు పరిష్కరించుకుని పూజలు చేసుకుని రోసయ్యి అడుగు పెట్టారు క్యాంప్ ఆఫీస్ను కూడా ఆయన నడిపారు కానీ ఏడాదిన్నరకు మించి ఆయన పరిపాలించలేదు ఆ టైంలో పెద్ద సంఘర్షణ వాతావరణం దాంతో ఆ వాస్తు అన్నటువంటి భయం అట్లాగే ఉండిపోయింది ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి మూడేళ్ళు అదే సచివాలయంలో ఉన్నారు అదే క్యాంప్ ఆఫీస్ని కూడా వాడారు కానీ ఆ మూడేళ్లు కూడా నిత్య సంఘర్షణలతోనే ఉంది దీంతో ఇదంతా వాస్తుదోషం అని వాస్తు పండితులు చెప్పారని కేసీఆర్ వచ్చాక ఆ సెక్రటేరియట్లోనూ అడుగు పెట్టలేదు అట్లాగే ఎక్కడైతే ప్రగతి ఏది ప్రగతి భవన్ కట్టింది ఎక్కడంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఏదైతే కట్టించుకున్నారో ఆ పక్కన రోసయ్య ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న అది వదిలేసి దాని వెనకాల ఒక హాస్పిటల్ ఉంటే దాన్ని బిచ్చి మరి కేసీఆర్ ప్రగతి భవన్ కట్టుకున్నారు మరి ఆయనకి వాస్తు బానే ఉంది అంతకుముందు మరి ఆయన ఫస్ట్ టర్మ్లో అటులోకి వెళ్ళలేదు ప్రగతి భవన్ వరకు వెళ్ళారు కానీ చివరిలో సెక్రటేరియట్లో అయితే మొత్తం శాంతం పడగొట్టించి ఆంధ్రాకి ఇచ్చి కేటాయించినటువంటిది విభజన చట్టం ప్రకారం కేటాయించిన భవనాలు కూడా జగన్ వచ్చాక ఇచ్చేయడంతో మొత్తం కూలగొట్టి చక్కగా కొత్తది కట్టించుకున్నారు దాంట్లో ఆ ప్రారంభోత్సవం రోజున అడుగు పెట్టారు తేరాజు చూస్తే ఆ తర్వాత ఆయన ఎక్కువ కాలం వెళ్ళింది లేదు ఇప్పుడు అడుగుపెట్టింది లేదు ఇప్పుడు వాస్తు దోషం అని చెప్పి మళ్ళీ ఆయన మార్పు చేర్పులు చేస్తారా కంటిన్యూ చేస్తారా చూడాలి